నమస్తే అండి అందరికీ పార్ట్ వన్ వీడియోలో వర్షంలో జర్నీ చేస్తూ ఆ జర్నీ యొక్క అనుభవాలను మీతో షేర్ చేసుకున్నాను కదండి ఈ వీడియోలో కూడా ఇంకొన్ని విషయాలను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అయితే మీరు చూసే ఈ పిచ్చుకలు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అండి మీకు వీడియోలో చెప్పాను కదండి మా అమ్మకి కూడా పక్షులకు ఆహారం పెట్టడం అంటే చాలా ఇష్టమని మన ఫ్యామిలీతో మనం ఎంత ప్రేమగానూ బాధ్యతగాను ఉంటామో ఈ ప్రకృతితో కూడా మన బంధం అలానే ఉండాలని కోరుకుంటున్నాను ఇక వీడియోలోకి వెళ్తే జామాయిలు మొక్కలు కొన్నాం కదండి ఆ మొక్కల్ని నాటుకుంటూ మా పుట్టోడు చేసే అల్లరిని కూడా చూస్తూ ఈ వీడియోని ఎంజాయ్ చేయండి ఇక మొక్కలు నాటడానికి మొక్కలతో పాటు మా పుట్టోడిని కూడా చేలో తీసుకెళ్ళిపోయామండి వాడు గడ్డి మేస్తూ ఉంటాడు మేము మొక్కలు నాటుతూ ఉంటాం మా పుట్టోడు అసలు పేరు సాంబా అండి వాడు మా చేరవైన పుట్టాడు ఆ రోజు సోమవారం వచ్చిందని మా అమ్మ వాడికి సాంబా అని పేరు పెట్టింది అమ్మ నాన్న సాంబానే పిలుస్తారు అయితే వీళ్ళ అమ్మ పేరు చిట్టి వీడి పేరు పొట్టి అయితే బాగుంటుందని నేనే ముద్దుగా పొట్టి అని పిలుస్తాను మన పిల్లల చేతిలో ఫోన్ పెట్టేసి మీకు నచ్చినంతసేపు మీరు ఫోన్లో గేమ్స్ ఆడుకుండా వాళ్ళకి ఎక్కడా లేని ఆనందం ఎలా వచ్చేస్తుందో మా పొట్టోడు కూడా అంతేనండి చేలోకి తీసుకొచ్చాక దాన్ని ఏ చెట్టుకి కట్టకుండా వదిలేస్తే చెంగు చెంగును చేనంతా గెంతుకుంటూ చక్కగా గడ్డి మేస్తూ హాయిగా ఆడుకుంటుంది ఇక మొక్కలు వేయడం స్టార్ట్ చేసామండి మీకు చెప్పాను కదండి పక్కన ఈ పామాయిల్ మొక్కలు ఒకవైపు మాత్రమే వేసామని ఇప్పుడు చేను చుట్టూ వేసేస్తున్నామండి నా చిన్నప్పుడు మా తాతయ్య వాళ్ళు పొలంలో పని చేసుకునేటప్పుడు రేడియో పెట్టుకొని ఆ రేడియోలో వచ్చే ప్రసారాలు వినుకుంటూ ఆడుతూ పాడుతూ పని చేసుకునేవాళ్ళు అప్పట్లో రేడియోలో ఎలా చెప్పేవారంటే ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కొప్పల సుబ్బారావు అని భలే చెప్పేవారు నాకు అది బాగా గుర్తుంది ఎన్టీఆర్ గారి ఏఎన్ఆర్ గారి సినిమా పాటల్ని కూడా రేడియోలో వింటూ ఎంతో ఆనందంతో పొంగిపోయేవారు సాగరో రన్నో చిన్న నీ కష్టమంతా రన్నో చిన్న భయపడి చెవులు మూసేసుకున్నారా లేదా ఫోన్ ఆఫ్ చేసేసారా ఒకవేళ ఈ సాంగ్ కనుక మీకు నచ్చినట్లయితే ఇది ఏ సినిమాలో సాంగో కామెంట్లో తెలియచేయండి మా అమ్మవాళ్ళు ఇప్పుడు రేడియో వింటారు అది రాజమండ్రి స్టేషన్ రెడ్ ఎఫ్ఎం వస్తుంది సరదాగా అది కూడా చెప్పుకుంటే రాజమండ్రి నెంబర్ వన్ ఎఫ్ఎం స్టేషన్ నైన్ త్రీ పాయింట్ ఫైవ్ రెడ్ ఎఫ్ఎంలో ఇప్పుడు మీరు చూస్తున్నారు సుమా విలేజ్ వైఫ్ యూట్యూబ్ ఛానల్లోని పాడి పంటలు ప్రోగ్రామ్ చూసిన తర్వాత వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అంటే ఎఫ్ఎం రేడియోలో వింటారు చూడారు కదా సరదాగా చెప్పానండి వచ్చిన పని అయిపోవాలని వర్షమైన మొక్కలు నాడుతూనే ఉన్నాం వర్షమేమో వదల బొమ్మాలి వదల అన్నట్టు అలా పడుతూనే ఉంది ఆ ఒరిజినల్ సౌండ్స్ మీరు వినొచ్చు విన్నారు కదా వర్షం ఉండే కొద్దీ ఎక్కువ అవడంతో మొక్కలు తర్వాత వేయొచ్చులే అని అక్కడే వదిలేసి నీడకు వెళ్ళిపోదాం అని చెప్పి వెళ్తూ మా సాంబాని కూడా పిలిచాను వర్షం వస్తుంది ఇంటికి వెళ్ళిపోదాం పొట్టి అని పిలిచాను కానీ అది మీరు వెళ్ళండి నేను తర్వాత వస్తాను అన్నట్టుగా పిలిచినా పట్టించుకోలేదు సర్లే అని నేను కొంత దూరం వెళ్ళేసరికి అది మేము ఇంటికి వెళ్ళిపోయామేమోనని ఇంటికి దారి తీసేసింది ఆగండి ఆగండి నేను వచ్చేస్తున్నాను అన్నట్టుగా చెంగు చెంగున గెంతుకుంటూ ఇంటికి వెళ్ళిపోయింది మేము కూడా ఇంటికి వెళ్ళిపోదాం అనేసరికి అమ్మ వేడివేడిగా టీ పెట్టి తెచ్చింది టీ తాగే అలవాటు నాకు లేదు కానీ నాన్న వాళ్ళు తాగేశాక ఇంటికి వచ్చేసాం చేలోకి వెళ్తే మా పుట్టువాడి సందడితోను ఇంటికి వస్తే ఈ పిచ్చుకల సందడితోను రోజు మొత్తం చాలా హాయిగా గడిచిపోతుందండి ఎండైనా వానైనా వాటికి ఇక్కడ ఆహారం దొరుకుతుందని తెలిసి చక్కగా వచ్చి తినేసి వెళ్ళిపోతాయండి ఒక సినిమాకో షికార్కో వెళ్తే రాని హ్యాపీనెస్ నాకు ఈ నేచర్తో గడిపితే వస్తుందండి వాటిని చూసేసిన తర్వాత మా పొట్టి ఏం చేస్తుందా అని వచ్చి చూస్తే తను కొట్టులో వెచ్చగా పడుకుంది తనకి ఆ ప్లేస్ తప్ప వేరే ప్లేస్ ఏమి తనకు నచ్చదు అనమాట తర్వాత రోజు మళ్ళీ చేలకు వెళ్ళామండి చేనంతా పూత పిందే కాపుతో పచ్చగా బాగుంది ఇప్పుడైతే ఇలా ఉందండి ఇంకా వర్షాలు ఎక్కువగా ఉంటే ఎలా ఉంటుందో చెప్పలేం మనం ఎంత కష్టపడినా వ్యవసాయం అనేది గాలిలో దీపం లాంటిది కదా చేతి వరకు పంట వచ్చినా అది నోటి వరకు రావాలంటే ఈ ప్రకృతి కూడా మనకి సహకరించాలి కదా ఇందులో వేసిన జీడిమామిడి మొక్కలు అయితే అసలు కనిపించటమే లేదు కదండి అంత గుబురుగా ఎదిగిపోయింది చేను అలాగే ఈ చేలోనే చిన్ని బిట్టు వదిలేసి అందులో పచ్చిమిర్చి వేస్తామని చెప్పాను కదండి ఈ మొక్కలు నాన్న అత్తయ్య కలిసి నాటారండి ఇప్పుడు ఇవి చిన్న చిన్నగా ఉన్నాయండి కొంచెం ఎదిగితే బాగా కనిపిస్తాయి కొంచెం క్లారిటీగా చూపిస్తాను చూడండి ఈ పచ్చిమిర్చి వేసిన బిట్టు మనకి ఇలా కనిపిస్తుందండి తర్వాత తెచ్చిన మొక్కలు చాలా వరకు నాటేసామండి అవన్నీ ఒక వన్ ఇయర్ పోతే వీటిలాగే మన చుట్టూ చక్కగా మంచి ప్రొటెక్షన్ ఉంటుంది అలాగే వచ్చేటప్పుడు పైనాపిల్ మొక్కలు తెచ్చాం కదండి అవి కూడా ఒక చోట నాటేశాం వాటితో పాటు కొన్ని అరటి పిలకలు కూడా తెచ్చాం కదండి అవి కూడా అక్కడక్కడా నాటేశాం తెచ్చిన విత్తనాలు నాన్నని నాటమని చెప్పి నాన్నకి ఇచ్చేసామండి ఇలా తెచ్చిన మొక్కలన్నీ నాటేసామండి అమ్మయ్య వచ్చిన పని అయిపోయింది ఇంటికి బయలుదేరదామని నెక్స్ట్ డే ఉదయం ఆరింటికే నిద్రలేచ్చామండి అప్పటికి ఇంకా వర్షం అలా కురుస్తూనే ఉంది మరేం పర్వాలేదు ఇంకొంతసేపు హాయిగా పడుకోండి వెలుదూర్లే అన్నట్టే ఉందండి ఈ వర్షం సర్లే తల్లి నువ్వు వెళ్ళాకే మేము వెళ్తాం అసలే వచ్చేటప్పుడు మొత్తం నీ వల్లే తడిచిపోయాం మళ్ళీ మమ్మల్ని తడిపేద్దాం అనుకుంటున్నావా అని చెప్పి వర్షం తగ్గే వరకు వెయిట్ చేసామండి ఉదయం ఏడు ఏడున్నర వరకు అలా కురుస్తూనే ఉంది ఎనిమిది అయ్యేసరికి మెల్లిగా వర్షం తగ్గిందండి ఇప్పుడు మళ్ళీ మన సంచులు ఎక్కడ ఉన్నాయో వెతుక్కొని పెట్టి బేడా సర్దేసుకోవాలి వర్షం తగ్గాక మా వారు మా అమ్మమ్మ వాళ్ళ చేలోకి వెళ్ళారండి ఈ వర్షానికి గాలికి కొబ్బరికాయలు ఏమైనా కింద పడ్డాయేమోనని వెళ్ళినందుకు కొన్ని కొబ్బరికాయలు దొరికాయండి తెచ్చిన కాయల్లో రెండు మాత్రమే ఒరిచారండి కొంత బరువైనా తగ్గుతుంది కదా అని మిగతా అవి శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి పూజకి ఉంటాయి కదా అని వలవలేదు వలిస్తే అవి పాడైపోతాయి కదా మా పక్కింటి అమ్మమ్మ వాళ్ళ నిమ్మ చెట్టుకు ఉన్న కొన్ని నిమ్మకాయలని కోసి తెచ్చుకున్నాను మా చిట్టుతల్లి ఇచ్చిన పాలండి అవి ఓ బాటిల్లో వేసుకున్నాను క్యారేజ్ లేదేమో పెరగండి పైన ఉన్న మేగడ తీసేసుకొని అమ్మ పెరిగిచ్చిందండి ఆ మేగడ ఎందుకు తీసేసిందంటే అమ్మ నేచేస్తుందండి ఈ పాలు పెరుగు నిమ్మకాయలు వాటితో పాటు కొన్ని మామిడికాయలు కొబ్బరికాయలు కూడా అన్నీ ఓ సంచిలో సర్దేసుకున్నానండి గొప్పగా చదివించి లక్షల లక్షల కట్టణలు ఇవ్వలేకపోయినా వాళ్ళకున్న దాంట్లోనే బాధ్యతగా పిల్లల్ని చూసుకునే తల్లిదండ్రులు ఉంటే చాలండి ప్రతి ఏడపిల్ల జీవితం ధన్యమే కదా ఇక మా చిట్టి పట్టికి బాగా చెప్పేస్తామండి వాళ్ళిద్దరూ మేయడానికి చేలోకి వెళ్ళిపోతున్నారు మేము కూడా మా ఇంటికి బయలుదేరామండి మేము వెళ్ళే దారిలోనే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఉంటుందండి అక్కడ ఆగి మా అమ్మమ్మకు కూడా వెళ్ళి వస్తామని చెప్పి అక్కడి నుండి మా జర్నీ స్టార్ట్ చేస్తామండి ఇదేనండి అమ్మమ్మ వాళ్ళ ఇల్లు చాలా వరకు నానమ్మ ఊర్లో ఉంటారు కదా మేమేమో కొన్ని కారణాల వల్ల అమ్మమ్మ వాళ్ళ ఊర్లోనే ఉండాల్సి వచ్చిందండి నాన్న వెళ్ళే ముందు పిల్లలకి ఏమైనా కొని పట్టుకెళ్ళమని వంద రూపాయలు ఇచ్చారండి వాటితో నేను కనకంబరం నారు వంగనారు కొనేసానండి ఆ మొక్కల్ని కొంచెం ఎదిగాక చూపిస్తాను అండి నాన్న ఇచ్చిన వంద రూపాయలు ఇవేనండి ఈ వంద రూపాయలని రెండు వందలు చేయడానికే మొక్కలు కొన్నానండి మొక్కలేస్తే కూరగాయలు పూలు వస్తాయి కదా అప్పుడు అవి కొనవసరం లేదు కదా మనం ఈరోజు చేసే రూపాయి పొదుపు రేపు వంద రూపాయలు అవ్వచ్చు మీలో ఎవరైతే మాలాగే కూలి పని చేసుకుంటూ వ్యవసాయం కూడా చేస్తున్నారో అలాంటి వాళ్ళందరికీ నా వీడియోస్ ఎంతో కొంత ఉపయోగపడతాయి అనుకుంటున్నాను కూటి కోసం కోటి విద్యలు అన్నట్టు మా బతుకులు మా పిల్లల బతుకులు బాగుండాలని డెబ్బై కిలోమీటర్ల దూరమైనా వచ్చి వ్యవసాయం చేస్తున్నాం రెండు మూడు రోజుల్లో పని చేసేసుకొని మళ్ళీ వెళ్ళిపోతాం ఇక్కడికి వచ్చి రెండు మూడు రోజులే అయినా పిల్లలు ఎలా ఉంటున్నారో టైంకి తింటున్నారో లేదో టైంకి పడుకుంటున్నారో లేదో టైంకి స్కూల్కి వెళ్తున్నారో లేదో ఈ వర్షానికి బయట తడుస్తున్నారో ఏంటో అని ఓ తల్లిగా నాకు కూడా కొంచెం దిగులుగానే ఉంటుందండి అలాగని తొందర తొందరగా పనులు చేసేసుకొని ఇంటికి వెళ్తే వెళ్ళాక ఒకటే కంప్లైంట్స్ అండి మీరు లేకపోతే పిల్లలు నా మాట వినట్లేదని అత్తయ్య కంప్లైంట్ మీరు లేకపోతే నాన్నమ్మ మమ్మల్ని తిట్టేస్తుందని పిల్లలు కంప్లైంట్ అన్నయ్య కొట్టేశాడని చెల్లి కంప్లైంట్ చెల్లి టీవీ రిమోట్ ఇవ్వట్లేదు అందుకే కొట్టానని అన్నయ్య కంప్లైంట్ ఇలా ఉంటుందండి ఇంటికి వెళ్ళాక మరచండా అవును మీకు చెప్పడం మర్చిపోయాను పార్ట్ వన్ వీడియోలో ఈ ప్రదేశంలో కొండకోణంలో ఉన్న వాగులు చూపిస్తానన్నాను కదండి నేను చేసిన ఓ ఫింగర్ పని వల్ల అవన్నీ డిలేట్ అయ్యాయండి మళ్ళీ షూట్ చేస్తే తప్పకుండా ఆ ప్రకృతి సౌందర్యాన్ని వేరే వీడియోలో షేర్ చేస్తానండి ఈలోగా మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తానండి ఉంటానండి నమస్తే